ఈరోజు మరో మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా దాదాపుగా 23,44,000 మంది అక్కచెల్లెమ్మలకు అక్షరాలా 4,395 కోట్లు, అంటే దాదాపుగా 4,400 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళ బాగోగు కోసం జమ చేసే గొప్ప కార్యక్రమం. 23,44,000 అంటే దాదాపుగా వారి కుటుంబ సభ్యులు కూడా దీంట్లోకి కలుపుకుంటే దాదాపుగా 1 కోటి జనాభాకు మంచి జరిగించే గొప్ప కార్యక్రమానికి ఈరోజు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈరోజు మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి దయతో ఈ కార్యక్రమం చేసే అవకాశం దేవుడిచ్చాడు. ఈ ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు అర్హులై ఉన్న ఆ ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఆ ప్రతి కుటుంబానికి కూడా ప్రతి ఏటా 18,750 రూపాయలు వరుసగా 4 ఏళ్ల పాటు అంటే 75,000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వేసే గొప్ప కార్యక్రమం. ఈసారి ఈ సంవత్సరం వరుసగా 2వ ఏడాది అమలు చేస్తున్న ఈ కార్యక్రమంగా ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ అక్క చెల్లెమ్మలంతా కూడా తమ కష్టాన్ని దైవాన్ని తమ కష్టాన్ని నమ్ముకుని వీళ్ళంతా కూడా 45 నుంచి 60 సంవత్సరాల వయసు అని అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసు, అంటే ఈ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలు అందరూ కూడా కుటుంబ బాధ్యతలను పూర్తిగా బాధ్యతాయుతంగా కూడా మోస్తా ఉన్న వ్యక్తులు. ఆ కుటుంబానికి వీళ్ళు రససారథులుగా ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్న వ్యక్తులు. వీళ్ళ చేతుల్లో డబ్బు గన పెడితే ఈ డబ్బు పూర్తిగా వాళ్ళ కుటుంబం మంచి కోసము వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ డబ్బు ఎంతగానో వాళ్లకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధి పొందుతున్న ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళల్లోనే దాదాపుగా 6 లక్షలకు పైగా ఉన్న వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులకు ఇటువంటి వారికి కూడా సామాజిక పెన్షన్ల ద్వారా కూడా వారికి లబ్ధి జరుగుతూ ఉంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అటువంటి వారికే ఇంకా ఎక్కువ సహాయం అందించాలి, అటువంటి వారే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఆలోచన చేయాలి అని ఒక దృఢ నిర్ణయంతో చాలామంది చెప్పారు. ఇటువంటి వాళ్ళకి ఎలాగూ ఇస్తా ఉన్నాం, ఇది కూడా ఇవ్వకపోయినా కానీ సరిపోతుంది అని చెప్పినా కూడా లేదు, ఇటువంటి వాళ్ళకే మన అవసరం ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితేనే కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఇటువంటి వాళ్ళకు కూడా దీన్ని అమలు చేసేట్టుగా కార్యాచరణ చేశాం. దాదాపుగా 9వ ఏడాది ఇదే మాదిరిగానే దాదాపుగా 24 లక్షలు దగ్గర 23.5 లక్ష ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఖాతాలోనూ 18,750 రూపాయల చొప్పున
గత సంవత్సరం జమ చేశాం రెండో ఏడాది ఇప్పుడు మళ్ళీ 23 లక్షల 44 వేల మంది అక్క చెల్లెమ్మలకు మళ్ళీ 18750 రూపాయలు చొప్పున నేరుగా దాదాపుగా మరో 4400 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేస్తా ఉన్నాం దీనితో కేవలం ఈ రెండేళ్లలోనే ఈ అక్క చెల్లెమ్మలకు అందిస్తున్న అంటే మిగతా పథకాలన్నీ కాకుండా అంటే అమ్మఒడి గానివండి ఆసరా గానివండి ఇళ్ల పట్టాలు గానివండి సున్నా వడ్డీ గానివండి ఇటువంటి మిగిలిన పథకాలన్నీ కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ చేయుత ద్వారా మాత్రమే ఈ రెండేళ్లలో మనందరి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం దాదాపుగా 9000 కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాల్లోనే అందించినట్టు అవుతుంది మనందరి ప్రభుత్వం ఇలా అందిస్తున్న సహాయంలో వారందరిలో కూడా కొండంత ఆత్మవిశ్వాసం రావాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఖాతాలో జమ చేస్తా ఉన్న ఈ డబ్బును వారు ఎలా ఖర్చు చేసుకోవాలి అన్న నిర్ణయం వాళ్ళకే వదిలేస్తా ఉన్నాం ఎందుకంటే అందరూ కూడా ఇంతకు ముందే చెప్పారు రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలే అందరూ వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ఆ డబ్బులు దుర్వినియోగం కావు ఆ డబ్బులు మరింత ఆర్థిక స్తోమత పెంచే విధంగానే అడుగులు వాళ్ళు వేస్తారు బాధ్యతాయుతంగా అని చెప్పి నమ్మి ఆ చేతుల్లో ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈ డబ్బు పెడతా ఉన్నాను కాబట్టి వాళ్ళ చేతుల్లో పెట్టే ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలి అని చెప్పి చెప్పే కార్యక్రమం నేను చేయడం లేదు కానీ వీళ్ళల్లో ఎవరికైనా కూడా సహాయం కావాలన్నా ఎలా వ్యాపారం చేసుకునే దాని కోసం ఏదైనా తోడ్పాటు కావాలన్నా వీళ్ళెవరైనా కూడా అడిగినట్టయితే ఆ అడిగిన వాళ్ళకి మాత్రం వర్షగా ఈ 4 ఏళ్ల పాటు ఇచ్చే ఈ సొమ్ము ఈ 18750 అదే అక్క చెల్లెమ్మకు వర్షగా 4 ఏళ్ల పాటు ఇస్తూ పోతాం కాబట్టి 75000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మ చేతులకు వస్తుంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలు ఈ పెట్టుబడిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే దానికోసం అవకాశాలు ప్రభుత్వం తరపున వాళ్ళకి రిస్క్ లేకుండా ఇవ్వాలి అన్న ఆరాటంతో ప్రభుత్వాన్ని అడిగిన వాళ్ళకు మాత్రం వీళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపించే విధంగా రిస్క్ లేకుండా వ్యాపారం చేసే విధంగా వాళ్లకు అమూల్ తోనూ రిలయన్స్ తోనూ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ తోనూ ఐటీసీ కంపెనీతోనూ అలానా గ్రూప్ కంపెనీతోనూ ఈ హిందుస్థాన్ లీవర్ కంపెనీస్తోనూ ఇటువంటి వారందరితో కూడా భారీ వ్యాపార సంస్థలతో కూడా ప్రభుత్వం వీళ్ళందరితో కూడా ఒప్పందాలు చేసుకుంది ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అక్క చెల్లెమ్మలను కనెక్ట్ చేసి వాళ్ళ డీలర్లుగా ఈ అక్క చెల్లెమ్మలను వాళ్లకు అవకాశం ఇస్తారు సో ఆ నాణ్యమైన వస్తువులు వాళ్ళకి డీలర్లకు ఇచ్చే రేట్ కన్నా కూడా ఇంకా కాస్త తక్కువ రేటుకే ఈ అక్క చెల్లెమ్మలకు ఇచ్చి ఈ అక్క చెల్లెమ్మలు ఆ ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు రిస్క్ లేకుండా ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకి అమ్మినప్పుడు ఒక్కొక్కరు దాదాపుగా 7 నుంచి 10 వేల రూపాయలు లాభం జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సంతోషంగా కూడా ఈరోజు చెప్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా టైఅప్లు ఇప్పించడమే కాకుండా ఇటువంటి కంపెనీస్తో బ్యాంకులతో కూడా ప్రభుత్వమే మనమే మాట్లాడి వీళ్ళందరికీ కూడా బ్యాంక్ టైఅప్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎలాగూ మనం 75000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఆ 75000 ముందుగానే బ్యాంకులు ఇచ్చినా కూడా బ్యాంకులకు ఎటువంటి నష్టము ఉండదు ఎందుకంటే ప్రభుత్వం ఆ 75000కు గ్యారంటీ ఇస్తుంది మేము ఎలాగూ మేము ఇస్తాము మీకు ఎటువంటి నష్టము జరగదు అని చెప్పి బ్యాంకులను కూడా రంగప్రవేశం చేయించి బ్యాంకులకు ఈ కంపెనీలకు ఈ అక్క చెల్లెమ్మలకు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి దాదాపుగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వ్యాపార లావాదేవీలలో వ్యాపారాలలో కూడా దారి చూపించే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసి గర్వంగా కూడా ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను